ఇట్లాంటి బాధాకరమైనటువంటి పరిస్థితులలో మిమ్మల్ని కలుసుకోవాల్సి రావడం అనేది నిజంగా దురదృష్టకరం. అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే తెలంగాణ గడ్డ మీద గరీబులందరికీ కూడా మనిషికి రెండు పడకల గదులతోటి ఇల్లు కట్టిస్తా అని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి పక్కన ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రకి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని వచ్చి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ బసవ తారక కాలనీలో ఉంటున్న మీకందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 7 ఏళ్లలో ఈపాటికే ఇండ్లు కట్టించుంటే మీ అందరి జీవితాల లోపల కొంత మార్పు వచ్చేది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారేమో ఎవరి జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇట్లా పట్టణ ప్రాంతాలలో అయితే 175,000 రూపాయలు ఇచ్చారు. కేసీఆర్ గారు కూడా ఏం చెప్పారంటే ఏడ గుడిసెలు ఉంటే ఏ కాలనీల పేద ఇండ్లు ఉంటే అక్కడ వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి ప్లాన్ ఇచ్చి 2 లక్షల ఇండ్ల కోసమని పైసలు తెచ్చుకున్నారు ఢిల్లీకి వెళ్ళి. ఇల్లు కట్టిరా అంటే ఎన్నో రింగ్ రోడ్ అవుతాల ఊరు అవుతాల కొల్లూరు కాడ ఈడాడ కట్టినమని లెక్కలు చెప్తున్నారు. పోనీ కట్టి 5 ఏళ్ళు అయిపోయినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. నిజంగా ఒకవేళ ఇది ప్రభుత్వ స్థలం అయింటే ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చి ఏదన్నా ఉంటే 12 ఏళ్ళు ఉంటే ఆ భూమి వాళ్ళకే సొంతమవుతుందని గల్లీల కోర్టు కాడికి వెళ్ళి సుప్రీం కోర్టు దాకా చెప్పినాయి. మరి ఇవన్నీ మీ ఆర్డీఓ గారికి మీ కలెక్టర్ గారికి మీ ఎమ్మెల్యే గారికి ఎందుకు తెలియదో నాకు తెలియదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దురదృష్టం మీకు అందరికీ తెలుసు. ఏడ జాగాలు కనబడితే ఆ జాగాలకి వెళ్ళి గరీబులను ఎల్లగొట్టాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, పెద్ద పెద్ద కంపెనీలకి భూమి అమ్ముతీయాలి 50 కోట్లు 100 కోట్లు వస్తుంది ఎకరం అమ్ముతే. కాబట్టి పేదోళ్ళని రోడ్డు మీద వేసి దానికి అస్త్రమేంది వస్త్రమేంది అంటే పోలీసు వాళ్ళని ముంగట పెడతారు. వాళ్ళు డ్యూటీ చేయాలి కాబట్టి ఏం చెప్పినా చేస్తారు కాబట్టి బక్కోడైనా పేదోడైనా తెలంగాణోడైనా కొట్టురా అంటే కొడతాడు కాబట్టి పోలీసు వాళ్ళని ముంగన పెట్టి జేసీబీలను పెట్టి అడ్డదిడ్డంగా అర్ధరాత్రి కూలగొడతా ఉన్నారు. అయ్యా మున్సిపల్ మంత్రి గారు, మేము బసవ తారకం కాలనీకి మీరు ఆదివారం లోపల వచ్చి ఇక్కడ కూలగొట్టినటువంటి పేదోళ్ళందరికీ కూడా మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా లేదా ఇక్కడ పక్కా ఇల్లు కట్టిస్తారా అనేది మున్సిపల్ శాఖ మంత్రి కేటి రామారావు గారు ఇక్కడికి వచ్చి ఈ పేదోళ్ళకు న్యాయం చేయాలని అడుగుతా ఉన్నాం. లేకపోతే మొన్న మీరు అర్రాస్ వేసారు, దీన్నే రింగ్ రోడ్ అవతల అర్రాస్ వేసారు, మీరంతా చూసారు టీవీలలో పేపర్లలో. ఓ కలెక్టర్ కొట్టుకున్నాడు, కలెక్టర్ కంపెనీలు కొనుక్కున్నాయి, చాలా మంది కొనుక్కున్నారు. 40 కోట్లకు 50 కోట్లకు ఎకరం పోయింది. మరి అదే 50 కోట్లకి ఈ భూమి నిన్ను ఎవరైనా పెద్దోళ్ళకి అమ్మాలనుకుంటే ఈడనైతే 100 కోట్లకు ఎకరం పోతుంది. ఈ పక్కనే వేరే వాళ్ళు మీకు చుట్టాలైన వాళ్ళు చాలా మంది అమ్ముకున్నారు, కొనుక్కున్నారు, కట్టుకున్నారు 100 కోట్లకు ఎకరం. మరి వీళ్ళు కబ్జాలు ఉన్నటువంటి ఈ 100 కోట్లని ఒక ఎకరం తీసుకుంటే 100 కోట్లు వస్తాయి. ఆ 100 కోట్లను తీసుకొని వచ్చి మీరు మాకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారా, సింగిల్ బెడ్రూమ్లు కట్టిస్తారా, లేదా జీవో 166 అని వెనకటికో జీవో ఇచ్చిండు తెలంగాణకు వ్యతిరేకమని చెప్పుకున్నటువంటి ఆంధ్ర పాలకులే ఒకటి జీవో 166 ఇచ్చి 100 గజాల కంటే తక్కువ ఎవరన్నా కబ్జాలు ఉంటే ఎవరిది వాళ్ళు గవర్నమెంట్ పట్టా ఇవ్వమన్నారు. దాని కింద బంజారాహిల్స్లో పట్టాలు ఇచ్చారు, మాదాపూర్లో పట్టాలు ఇచ్చారు, చందానగర్లో కూడా పట్టాలు ఇచ్చారు జీవో 166 కింద. సర్కారుకు నచ్చితే, సర్కారుకు చుట్టమైతే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే టీఆర్ఎస్ వాళ్ళు అయితే పట్టాలు ఇచ్చారు. ఈడున్న వాళ్ళకి పార్టీ లేదు, ఈడున్న వాళ్ళంతా పేదోళ్ళు, మా అక్క చెల్లెలు అవ్వ చెల్లెళ్ళు ఒకరికి కూడా మెడల మాసం బంగారం లేదు. పొద్దుగా లేతే కూలి పని చేసుకుని బతికేటువంటి ఈ కుటుంబాలని, ఇన్ని కుటుంబాలను రోడ్డు మీద వేయడం అనేది కేటీఆర్ గారికి తగదు, స్థానిక ఎమ్మెల్యే గారికి తగదు. కేటీఆర్ గారు పొద్దుగా లేతే ల్యాప్టాప్లలో చూస్తుంటాడు, మరి ఈ కూలిన ఇండ్లు నీ గూగుల్ మ్యాప్లో కనబడుతున్నాయా లేవా అని అడుగుదాం మనం. 3 రోజులు మోకా ఇద్దాం, ఆదివారం లోపల జిల్లా కలెక్టర్ గారే ఇక్కడికి రావాలని డిమాండ్ చేద్దాం. ఆదివారం లోపల వచ్చి మాకు ఏమిస్తారు, కూలగొట్టిన ఇళ్లకు నష్టపరిహారం ఎంత, కొత్త ఇల్లు మా పరిస్థితి ఏంది, దాని పట్టా ఎప్పుడు ఇస్తారు, మాకు పొజిషన్ ఇచ్చి మాకు ఇల్లు కట్టిస్తారా కట్టియారా అనేటువంటి విషయం లోపల ఆదివారం దాకా మన ఈ ఆందోళనని శాంతియుతంగా కొనసాగిద్దాం. ఆదివారం లోపల కేటీఆర్ కానీ మీ ఎమ్మెల్యే కానీ లేదా కలెక్టర్ కానీ వచ్చి మీకు న్యాయం చేయకపోతే సోమవారం రోజు పొద్దున 11 గంటలకు లకడీకాపూర్లో ఉన్న కలెక్టర్ కార్యాలయానికి మనమందరం కూడా పోదాం, శాంతియుతంగా కలెక్టర్ గారిని కలుద్దాం, ఇక్కడికి రమ్మని అడుగుదాం. మనసుండి మనసు కరిగి మనిషి అయితే ఇక్కడికి వచ్చి మీ కష్టాలను చూడాలని కోరుకుందాం. మానవత్వం లేకపోతే ఒకవేళ రాయిలాగా ఆయన ప్రవర్తించాలనుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఏం చేయాలో, ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడేద్దాం. అప్పటిదాకా స్థానికంగా ఉంటున్నటువంటి మా నాయకులంతా కూడా మీకు ఈ చలికాలం చెట్ల కింద రోడ్ల మీద మిమ్మల్ని ఉంచడం సరి అయింది కాదు కాబట్టి మా పార్టీ మిత్రులకి పెద్దలకు కూడా నేను ఒక విజ్ఞప్తి, వీళ్ళకి సరి అయినటువంటి భోజన సదుపాయాలు చెల్లాలో శాలువాలో దుప్పట్లో కప్పుకోవడానికి ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఆదివారం లోపల రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే, మీ ఎమ్మెల్యే మీ మంత్రి మీ కలెక్టర్ గారు దిగి రాకపోతే ఖచ్చితంగా మీరు మేము అందరం కలిసి సోమవారం రోజు పొద్దున 11 గంటలకి, ఎందుకంటే అది ప్రజా విజ్ఞప్తుల దినం అంటారు, అంటే ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉంటే వచ్చి దండం పెట్టి దరఖాస్తు ఇవ్వమని చెప్తారు కాబట్టి సోమవారం నాడు అందరం పోదాం, లైన్ లో నిల్చుందాం, మనకు జరిగినటువంటి అన్యాయం మీద చెప్తాం. పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు ధర్మగంట పెట్టిన వారి వెనకటికి రాజులు కూడా ఎవరికైనా కష్టం వస్తే గేటు కాడికి పోయి గొల్లెం గుంజితే 2 దశాబ్దాలుగా 20 ఏళ్ళు 30 ఏళ్ళ కోలా
అనేక మంది ఈయనే పెళ్లి చేసుకుని ఈయనే పిల్లల్ని గాని వాళ్ళకి న్యాయం చేయాలి. మాకు అన్యాయం అయిందంటే దరఖాస్తు తీసుకోవాల్సినటువంటి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మన మీద లాఠీ ఛార్జీలు చేసి జేసీబీలు పెట్టి మన మీద కేసులు పెట్టడం అనేది బాధాకరం. ఈ కొట్లాట కోసం ఈ దౌర్జన్యం కోసం మనం తెలంగాణ తెచ్చుకోలే. వచ్చిన తెలంగాణలో అందరు సుఖంగా ఉండి ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఓ ఇల్లు దక్కాలని కోరుకున్నాం. ఇప్పటికి కూడా మేము ఎవరం జబర్దస్తి ఎత్తలేం. మేము దోచుకునే వాళ్ళం కాదు, వందల ఎకరాలు కబ్జాలు చేసే వాళ్ళం కాదు. చేయకపోతే మాకు కూడా తెలుసు. మేము కూడా అందరం రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ అని రోడ్ కట్టడం కూర్చొని వంట వార్పు చేసిన వాళ్ళమే అన్నం కదా అందరం. జై తెలంగాణ ఏ ఊరోళ్ళమైనా జై తెలంగాణ అని రోడ్డు మీద కూర్చున్నాం కదా. మరి ఆ రోడ్ మీదకి మమ్మల్ని దేవద్దని ప్రత్యక్ష ఆందోళనకి మేము పూనుకోవద్దని జిల్లా కలెక్టర్ గారు ఆదివారం లోపల వచ్చి మా సమస్యని పరిష్కరించాలని బాధితుల పక్షాన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మా మంచి మాటలు మా శాంతియుతమైనటువంటి నిరసన మీకు వినబడతలేదైతే ఖచ్చితంగా సోమవారం రోజు ఈ గరీబుల పక్షాన మొత్తం రాష్ట్ర పార్టీ మొత్తం కదిలొస్తుంది. మా నాయకులం అందరం కదిలొస్తాం. సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తాం. ఆడికూడ కొట్లాట గ్రామ్ ఆ లోపల ఒక్కొక్కరు ఇంటి నెంబర్ వేసి వాళ్ళ కరెంటు మీటర్ నెంబర్ వేసి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇంట్లో ఉన్నారనేది ఫోటోలు వీడియోలతో సహా ఆధారాలను తీసుకొని కలెక్టర్ దగ్గరికి వస్తాం. ఎందుకంటే ప్రతి సోమవారం అందరు కలెక్టర్లు మాట చెప్తారు, ఎవరికైనా కష్టం ఉంటే మీ దరఖాస్తు తీసుకొని రాత్రి ఇంటం పరిశీలిస్తాం పరీక్షిస్తాం సమాధానం ఇస్తాం అంటారు. కాబట్టి సోమవారం రోజు ప్రజా విజ్ఞప్తుల దినం రోజు అందరం పోయి లైన్లో నిలిచిందాం, మన దరఖాస్తు కలెక్టర్ తీసుకొని మన సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేద్దాం. వింటే వింటాడు, వినకపోతే మనం ఏం చేయాలో మనకు అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం, మంచి మాటతో రాకపోతే సీదా ఉంగ్లీసే గీ నైనికులతో ఎట్లా తీయాలో మనకు తెలుసు. ఈటుగా జవాబు పత్తర్సే ఇచ్చుడు తెలుసు. వేరే వాళ్ళ బంగ్లాలకి రాళ్ళు మోసిన కూలీల మనం, అవసరమైతే కలెక్టర్ కార్యాలయం మీదకి రాళ్ళెత్తుడు మనకు కష్టం కాదని చెప్పి చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, అయ్యా మున్సిపల్ మంత్రి గారు, కేటీఆర్ గారు, నీ ట్విట్టర్ ఎందుకు మూగబోయింది? నీ పిట్ట పలుకులు ఎందుకు పలుకుతలేవు? పోలీసులు నీదాకా పంచాయతీ ఎందుకు తెస్తలేరు? ఇన్ని మీడియాలలో వచ్చిన తర్వాత కూడా ఎందుకు నీ గొంతు బెగులుతలేదు? ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్లకి కరీంనగర్ లో ఓట్లు ఎట్లా వేయించుకోవాలి? ఎంపీటీసీకి ఎన్ని పైసలు ఇద్దాం? జడ్పీటీసీకి ఎన్ని పైసలు ఇద్దాం? క్యాంపు రాజకీయాలు ఎట్లా నడిపిద్దాం? ఇది కాదు కేటీఆర్ గారు, ఇలా ఓటు వేసి వచ్చి ఈ కాలనీకి రావాలని చెప్పి కేటీఆర్ ను డిమాండ్ చేస్తా ఉన్నా. సిరిసిల్లకు పోయి ఓటు వేసి సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి వచ్చి సల్లె ఉన్నటువంటి అక్కాజల్లెల కష్టం వింటవా? లేదా వీళ్ళ ఉసురు నీకు దలగాలని వాళ్ళు పెట్టే శాపనార్థాలు మీకు దలగాలని కోరుకుంటారు అనేది వారి విఘ్నతకు వదిలేస్తున్నాం. మీరు ధైర్యం కోల్పోకుండ్రి, 100కి 100% మీకు న్యాయం చేపించి పట్టాలు ఇప్పించి ఈ జాగాలు ఇల్లా డబుల్ బెడ్రూమా ఏదో ఒకటి గృహప్రవేశాలు చేయించేదాకా మీతో పాటు రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకత్వం మొత్తం కూడా మీతో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ కష్టాలలో మా నాయకులందరూ కూడా పాల్పంచుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇందాకనే మిత్రులు చెప్పినట్టు మీకు అందరు కూడా చలి నుంచి ఇబ్బంది కాకుండా ఒక్కొక్క కుటుంబానికి కొంత రేషన్ కొంత బ్లాంకెట్లు ఈరోజు సప్లై చేస్తాం. మన నిరసన అంతా కూడా శాంతియుతంగా గాంధీయ మార్గంలో చేద్దాం. వింటే వింటారు, వినకపోతే గాంధీ తాత కూడా లొల్లి పెట్టాల్సి వచ్చిన రోజు లొల్లి పెట్టిండు. ఆ లొల్లి ఎట్లా పెట్టాలో మనకు తెలుసు. తెలంగాణతో పాటు ఈ దేశ స్వాతంత్రం లోపల ఎన్ని రకాల కొట్లాటలు కొట్లాడిరో అన్ని రకాల కొట్లాటలు కొట్లాడతాం. గరీబోని కడుపు మంట ఖచ్చితంగా ఉన్నోనికి దాక్తుంది. మా మంటల ఎసరు లోపల మీరు సలిగాసుకుంటారా, శవాలై తేలుతారా అనేది మీ విజ్ఞతకు వదిలేస్తూ మీ తరఫున బసవతారకం కాలనీ పేద ప్రజలకు న్యాయం జరిగేదాకా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.